हाय अंडी वेलकम टू माय चैनल आवकाय बिर्यानी चेस्तुन्नामंडि दानिकि कावाल्सिन पदार्थालु अवि ओकसारि चूद्दाम रेंडु ग्लासुल बिय्यं कडिगि पेट्टुकुन्नानंडि दीन्नि फस्ट् ओक हाफ बायिल् उडिकिंचालि उडिकिंचि पेट्टुकोवालि तर्वात ई पैन इदेंटि गोधुम पिंडि मुद्द चेसुकोनि पेट्टुकोवालंडि लास्ट् लो अवसरं पडुतुंदि इदि आवकाय उल्लिपायलु ఈ విధంగా ఒక రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు పుదీనా హోల్గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి లవంగం సాజీరా బిర్యానీ ఆకు ఇదిగోండి ఇది పువ్వు ఇది జాజికాయ ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను దీనికి ఇంకొకటి మెయిన్ ఇంకొకటి కావాలండి బటర్ కావాలి ఈ ఉల్లిపాయలు ఒకటేమో రెండేమో కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఏమో ఇవి సన్నగా ఇవి చిన్నగా ఉండాలండి ఉల్లిపాయలు దీనికన్నా చిన్నగా ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది కానీ దీనికి దీని సైజ్ కన్నా ఇంకా పెద్దవి వాడకండి ఈ సైజ్ అయితేనే బాగుంటుంది ఇవి మనకి డైరెక్ట్గా వేస్తాం కాబట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పెరుగుని మంచిగా ఇట్లాగా బీట్ చేసుకుని పెట్టుకుందామండి స్మూత్గా పెట్టుకున్న తర్వాత ఉప్పు దీనికి స్టవ్ వెలిగించుకుని స్టవ్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఇవన్నీ వేగటానికి కాస్త కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగుతుంది ఈ హోల్గరం మసాలా వేసేద్దాం ఈ జాజికాయని కాస్త ఇలా తురుగుకుందామండి ఎందుకంటే మంచి చాలా ఘాటు వాసన వస్తుంది ఇది అందుకనే కొంచెం చాలు కలుపుకొని బాగా పక్క స్టవ్లోని రైస్ హాఫ్ బాయిల్ ఉడికించాలన్నాను కదండి ఇదిగోండి పక్క స్టవ్లోకి అసలు నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను ఎసర మరగగానే బియ్యం వేసుకున్నాం దాంట్లో అల్లం వెల్లుల్లిపై ఇష్టం అండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే మానేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే కొంచెం వేస్తున్నాను మసాలా వేగిందండి ఇవి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు నిమిషాలు వేయిద్దాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తున్నానండి నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పర్వాలేదు దాన్ని ఇగ్నోర్ చేసేయండి దీని మీద ఇప్పుడు మూత పెట్టేసుకుందాం
ఇప్పుడు ఎసరు మరుగుతోందండి నానబెట్టిన బియ్యంలో నీళ్లు తీసేసి పోసేద్దాం బాగా ఒకసారి కలపాలి లేకపోతే అవి ముద్దల కింద అయిపోతుందన్న దాన్ని ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు దాన్ని ఉడికించుకుని దాన్ని వార్చేసుకుందామండి వార్చుకుని విడిగా పెట్టుకుందాం ఇందులో చెప్పడం మర్చిపోయాను ఎసరు మరిగినప్పుడే బియ్యానికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఉడికించి హాఫ్ బాయిల్ వాడేద్దాం మళ్ళీ చూద్దామండి ఒకసారి ఇలా చూసారా ఇట్లా వేగితే చాలు ఇప్పుడు పుదీనా వేసి పుదీనాకు ఎక్కువ అవసరం లేదండి కొంచెం మగ్గినిస్తే సరిపోతుంది ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు తక్కువ వేసుకోండి ఇవి ఎక్కువ పెంచుకోండి ఇప్పుడు ఇవి వేసేద్దామండి ఉల్లిపాయలు బాగా కలిపి మళ్ళీ మూత పెడతాము ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి 5 నిమిషాలు కూడా అక్కర్లేదు మగ్గితే సరిపోతుంది చూడండి అన్న మీడియంలో మగ్గించాలండి ఉల్లిపాయలు ఇది మసాలా ఇది ఇంచుమించు దమ్ బిర్యానీలానే ఉంటుంది లాస్ట్లో చేయాల్సి వస్తుంది దమ్ బిర్యానీలానే మా అబ్బాయి కోరిక మేరకు ఇది చేస్తున్నానండి ఈరోజు ఒక నిమిషం అయిన తర్వాత ఉప్పు వేసుకుని ఇందులో కొంచెం సరిపడంత ఉప్పు వేసుకుని ఎందుకంటే ఆవకాయలో కూడా ఉప్పు ఉంటుంది మనకి బటర్లో కూడా ఉప్పు ఉంటుంది బటర్లో ఉప్పు ఉంటుంది ఆవకాయలో ఉప్పు ఉంటుంది ఈ రైస్లో ఉప్పు వేసాము కాబట్టి మనకి తగినంత ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి ఆ ఉల్లిపాయలకు ఉప్పు పట్టాలి కాబట్టి దీంట్లో కూరగాయలు అవి ఏమి వేయక్కర్లేదండి కొంతమంది క్యారెట్ బీన్స్ బటానీ అవన్నీ వేస్తున్నారు అవసరం లేదు ఈ దీనికి ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు చూసారా కొంత మగ్గింది ఇంకొక సెకండ్ ఆపి ఈ ఆవకాయ అవి వేసేద్దాం అందులో ఇదిగోండి చూసారా అన్నం 3 వంతులు ఉడికిందండి చూసారు కదా ఇట్లా అవుతుంది కదా ఈ టైంలోనే కరెక్ట్ టైం మనం వార్ చేయడానికి స్టవ్ కట్టేసుకుని మనం వార్ చేద్దాం ఇవ్వండి ఇప్పుడు చూద్దాం పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు మనకి చూసారా ఉల్లిపాయలు ఈ విధంగా సగం హాఫ్ బాయిల్ అయినా చాలు కుక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో పెరుగు వేసి ఒకసారి కలిపి
వెంటనే ఆవకాయ కూడా వేసేద్దామండి. గో ఆవకాయ సగం వేస్తున్నాను నేను, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బాగా కలిపి కొంచెం మగ్గాలండి. ఇది ఆవకాయ వేసాం కదా, పెరుగు వేసాము, ఆవకాయ వేసాం, కొంచెం నీరు కింద వచ్చింది కదా పెరుగు వల్ల, ఇది కొంచెం నీరు తగ్గాలి, అప్పటి వరకు కాస్త కుక్ చేద్దాం. ఇవ్వండి మూత పెట్టి, మూత పెట్టి ఉడికిద్దాం. ఓకే ఇప్పుడు చూద్దామండి ఫైనల్గా ఇది ఎంతవరకు మరిగిందో. మగ్గాలి ఇది బాగా. ఓ సూపర్, చాలా బాగా మగ్గింది చూసారా. ఈ ఆవకాయలో ఉన్న కారం, పులుపు, ఉప్పు అంతా కూడా ఉల్లిపాయలకి పట్టిందండి. ఈ మసాలా ఘాటు అంతా కూడా పట్టింది ఆవకాయకి అన్నిటికి. ఇప్పుడు వేసేద్దాం. రైస్ని వేసి కలపకూడదండి, ఇట్లాగా పరచాలి. పరచాలి ఇట్లా పరిచి బాగా సిమ్లో ఉండాలండి. టోటల్లీ సిమ్ ఇప్పుడు బటర్ని తీసుకుని, సాల్టెడ్ బటర్ అయితే బాగానే ఉంటుందండి. మామూలుగా ఇంట్లో చేసుకున్న బటర్ అయినా సరే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇవ్వండి ఇలా ముక్కలు ముక్కలుగా ఇట్లా అక్కడక్కడ వేసేసి అలా వేసేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న, నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇట్లా పరుచుకుని కొంచెం కొత్తిమీర పైన లైట్గా అట్లా జల్లుకొని, ఈ గోధుమ పిండి ఇందాక తీసే ముద్ద కింద చేయాలని చెప్పాను కదండి, ఇదిగోండి ఇట్లాగా ఇలాగ చేసుకుని దీని మీదకి పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆవిరి బయటికి పోదు, ప్లేట్ కూడా దీనికి స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆవిరి వెళ్ళదు. ఇవ్వండి ఇట్లాగా ఇలా పెట్టేసుకుని కొంచెం ఒక్కసారి ఇట్లా నొక్కితే, ఈ వేడికే ఇది అతుక్కుపోతుంది, పెద్ద సమస్య కాదు, కానీ ఒక్కసారి అట్లా నొక్కుని ఆవిరి బయటికి పోకుండా ఇప్పుడు మంచిగా మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగ ఉడికిద్దాము. సిమ్లోనే ఉడికించాలి, ఈ వాసన అది బయటికి పోకుండా. మూత తీయగానే అరోమా వచ్చేయాలి బయటికి, భలే వస్తుంది వాసన అప్పుడు.
ఇప్పుడు దీనికి ఆవకాయ బిర్యానీకి సూపర్ కాంబినేషన్ ఈ దోసకాయ పెరుగు పచ్చడి నేను రెండు రకాలుగా చేశాను దోసకాయ పెరుగు పచ్చడి ఒకసారి చేశాను ఇంకోసారి చేసినప్పుడు ఉల్లిపాయ రైతా కూడా చేశానండి కానీ కానీ దోసకాయ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా మంచి టేస్ట్ వచ్చింది ఉల్లిపాయ పెరుగు పచ్చడి అంత బాలేదండి అందుకనే నేను మీకు ఇప్పుడు దోసకాయ పెరుగు పచ్చడి దాని కాంబినేషన్ చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం దోసకాయ ముక్కలు పెరుగు కొత్తిమీర పోపు దినుసులు పచ్చిమిరపకాయలు పసుపు కరివేపాకు ఇంగువ ఉప్పు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి నేను చాలా సింపుల్ చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది ఈ పెరుగు దీనికే కాదు కాంబినేషన్ రైస్కి కూడా బాగుంటుంది చపాతీకి బాగుంటుంది పూరీకి బాగుంటుంది పుల్కాకి బాగుంటుంది ఇది చాలా బాగుంటుందండి ఆఖరికి వడలకు కూడా చాలా బాగా వస్తుంది దీని టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు చూద్దామండి ఇప్పుడు కాస్త నూనె వేసుకొని ఇందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇది ఎండుమిరపకాయ వేసేసి ఇప్పుడే ఇంగువ కూడా నేను ప్రతి వంటలోని ఇంగువ వేస్తానండి కొంచెం ఇంగువ పసుపు కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎక్కువే వేస్తానని వేసి ఒకసారి కలిపి ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించేసి ఒక్కసారి అలాగా వేసేద్దామండి దోసకాయ ముక్కలు వేసేద్దాం ఈ ముక్కలు వేసినప్పుడే ఉప్పు కూడా వేసేద్దాం తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ మగ్గక్కర్లేదు జస్ట్ ఒక 10 సెకండ్లు అన్నట్టు నేను సమానంగా ఉప్పు వేసేసుకుని పెరుగులో వేస్తాం కాబట్టి దానికి దీనికి అన్నింటికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకే ఒక్క నిమిషం మూత పెట్టాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా చాలు మరీ మెత్తగా కుక్ అయిపోక్కర్లేదు పంటికి తగులుతూ ఉంటే తింటూ ఉంటే పంటికి తగిలి ఇది కొంచెం క్రిస్పీగా అన్న ఉండాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఒక్క నిమిషం అలా పక్కకు ఉంచుదామండి ఎందుకంటే స్టవ్ కట్టేసేసుకుని ఇలా కలిపి రైతాలో వేసేద్దాం సరే ఈ విధంగా అవుతుంది ఇది మీకు అవసరమైతే ఇంకా పెరిగేసుకోవచ్చు లేదంటే నీళ్ళు పోసుకోవచ్చు అదండి ఇప్పుడు టేస్ట్ చూసుకునే టైం వచ్చేసింది ఇప్పుడు మీకు ఇంకొకటి చూపించాలండి చూసారా ఆవిరి ఆవిరి వస్తుంది చూసారా ఇక్కడి నుంచి మనకి ఇంకా అయిపోయినట్టే లెక్క అయిపోయిందండి ఇది కూడా అయిపోయింది దీన్ని కట్టేసుకుందాం ఇదిగోండి మళ్ళీ నేను కొంచెం పెరిగేసుకున్నాను కలుపుకున్నాను మా అబ్బాయి అసలు ఆగలేకపోతున్నాడు అండి ముందు అర్జెంటుగా తీయాలని గొడవ చేసేస్తున్నాడు ఇదిగో చూసారా ఇది ఇట్లాగా మనకి మీకు తెలియాలి అన్నా ఇదిగోండి ఈ విధంగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇది సరేనా ఎంత మంచి వాసన వస్తుందో చూసారా బిర్యానీ అయిపోయింది రెడీ
దండి ఆవకాయ బిర్యానీ రెడీ ఒకసారి పైకి కిందకి ఒక్కసారి జస్ట్ అట్లా కలుపుకోవచ్చు కలుపుకోకపోయినా బానే ఉంటుంది ఇంకా దేనికి పనికి రాదండి ఇది గోధుమ పిండి పనికి రాదు టేస్టింగ్ టైం प्लेट लो बैठ को दा राइट अब क्या बिरयानी रेडी आई पॉइंट दी इनका కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాలు ఆల్రెడీ వేసాను మళ్ళీ కొంచెం గార్నిష్ కి కొత్తిమీర ఇక టేస్టింగ్ టైం అండి ఆవకాయ బిర్యానీ రెడీ విత్ దోసకాయ పెరుగు చట్నీ తోటి చాలా 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 బాగుంటుంది మీరందరూ ట్రై చేయండి తినండి ఆనందంగా ఉండండి वाल रेडी उन्नारंडी टेस्ट चेयडानिकि भोजन प्रियलकि मंची आनंदकरमैन आह्लादकरमैन भोजनं इदि चाला चाला इष्टंगा तिंटारु मा वाल टेस्ट चूसि चेप्तारु అందరి ఫేవరెట్ మోటో పత్తులు సూపర్ అదిరింది సూపర్ ఉన్నది టేస్ట్ గా ఎదిరిపోయింది చాలా బాగుంది బిర్యానీ ఆవకాయ బిర్యానీ అంటే బిర్యానీలా ఉంది ఏ గోలుపై నేను డైరెక్ట్ తినేస్తున్నాను నేను ఉట్టిగా ఆనందంలో తిన్నాను వేడి నాన్నా అది ఉల్లిపాయ అది కలిపి తింటేనే దాని రుచి కదా ఓకేనా మా వాళ్ళ రివ్యూస్ ఎంత ఇస్తారమ్మా నాకు రేటింగ్ 5 out of 10 బో 5 out of 5 మా వారు న్యాయబద్ధంగా వెళ్ళారు మా అబ్బాయి ఏమో నా మీద ప్రేమ ఎక్కువ చూపించాడు సరే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ మీద ఇంకోసారి క్లిక్ చేయండి నేను ఇంకా పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి